Hi viewers, welcome to CNPT Creation. Friends, munduga na video open chesinanduku thanks. Aithe friends, ee roju vachesi tennis part 2 3 vibhagamlo aithe super tie breaker ante endi ee vidhanga rules aithe unnay anedi telusukundam. Aithe friends, channel ganaka first time open chesinte subscribe chesukoni pakkanunna ganta symbol aithe tap cheyandi. Na videos meeru regular ga miss avakunda aithe notification roopamlo chudochu. Friends, ఇంత కాకుండా మీకు డిస్క్రిప్షన్ లో అయితే నేను ఈ గేమ్ కు సంబంధించినటువంటి అదర్ పార్ట్స్ లింక్ అయితే నేను కింద ఇస్తాను. పార్ట్ 2 పార్ట్ అయితే కంపల్సరీ లింక్ అయితే ఉంటుంది. మీరు కంపల్సరీ ఏ పార్ట్ మిస్ అవ్వకుండా అయితే చూడండి, అప్పుడే మీకు టెన్నిస్ గేమ్ పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఈ నియమం వచ్చేసి సింగిల్స్ లో అయితే మనం ఈరోజు సూపర్ టైప్ బ్రేకర్ రూల్స్ అని అంటాం. ఆ సూపర్ టైప్ బ్రేకర్ రూల్స్ అయితే ఈరోజు తెలుసుకుంటున్నాం మనం. సో ఫ్రెండ్స్, ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, ఏమాత్రం లేట్ చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. सो अच्छे इक मन इक मर डू कीडियो चूसे वाले अच्छे वीडियो को इंको वीडियो को गत वीडियो के अंत पार्ट 2 3 कदा पार्ट 2 या वीडियो लिंक्स पार्ट 1 या वीडियो लिंक्स किंदा चूँगी पाइंस अंत यह विधा वस्ताये अंदर क्लियर हो मल्ल वीडियो टाइम एक्विदी वील टाइम तक टाइम प्रयत्न चाहम मरी पाइंस एला वस्ताई गेमल गेम एन गेमल मल्ल सैटी अने मतलब क्लियर अड़ी. सो इकड़े मन टेनिस सिंगल्स सूपर टाई ब्रेकर रूल्स इकड़क रूल्स एपड़ वर्ती मरी अने क्लियर चुप्कदाँम अच्छे इकड़ चूँ ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇది ఏ టీం అనుకోండి, టీం నేమ్ వచ్చేసి ఏ టీం అనుకోండి. ఇక్కడ ప్లేయర్స్ యొక్క నేమ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ బి టీం అనుకుందాం. ఇక్కడ చూద్దాము, ఇక్కడ చూడ ఇక్కడ ఒకవేళ ఈ సూపర్ ట్రై బ్రేకర్ ఎప్పుడు వర్తిస్తుంది అనేది ఇక్కడ చూస్తే క్లియర్గా ఇక్కడ ఇంకా క్లియర్గా మీకు ఇది ఫస్ట్ సెట్లో వచ్చేసి ఏ టీం విన్ అయింది అనుకుందాం. సిక్స్ గేమ్స్ అయినాయి ఏ టీంవి, అంటే సిక్స్ గేమ్స్ అయితే ఒక సెట్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా 6 టైమ్స్ పాయింట్స్ తీసుకొని వస్తే ఆ పాయింట్స్ కూడా లవ్వాలు 15 30 40 గేమ్. ఆ విధంగా పాయింట్స్ ఒక రౌండ్ అయిపోతే ఇక్కడ ఒక గేమ్ అవుతుంది. అట్లా 6 గేమ్స్ అయితే ఒక సెట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏ టీం అనేది 6 గేమ్స్ చేసింది అనుకుందాం, ఇక్కడ ఒక సెట్ అయితే అయ్యింది అనుకుందాం. ఆ టైంలో వచ్చేసి ఇక్కడ బి టీం వచ్చేసి 0 నే ఫస్ట్ సెట్ సందర్భంలో. సెకండ్ సెట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ టీంకు 0 వచ్చింది అనుకుందాం. అంటే 0 అంటే ఏం లేదు, 6 గేమ్స్ ఫీల్ కొడతా అంటే ఇక్కడ 0 మీద కొడితే 0 అని చెప్పొచ్చు. ఒకవేళ ఇక్కడ 3 గేమ్స్ కొట్టారంటే 3 గేమ్స్ పెట్టొచ్చు. 5 గేమ్స్ అంటే మళ్ళీ రాదు, 4 గేమ్స్ కొడితే 4 గేమ్స్ అని పెట్టొచ్చు. 2 పాయింట్స్ లీడ్ అయితే మళ్ళీ గేమ్ మధ్యనే ఉండాలా. సో ఈ విధంగా సపోజ్ ఇక్కడ వచ్చేసి 03 అనుకుందాం, అంటే 3 గేములు వీళ్ళు కొట్టినారు అనుకుందాం. ఇక్కడ 04 అని అనుకుందాంలే, అంటే 4 6 గేములకు మధ్యన 2 పాయింట్స్ అయితే లీడ్ ఉన్నాయి కాబట్టి ఇది విన్ అయినట్లు అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ 3 గేములు వీళ్ళు ఏ టీం వాళ్ళు చేసినారు, మరి ఇక్కడ వీళ్ళు 6 గేములు అయితే పూర్తి చేసినారు అని అనుకుందాం. సో 6 గేములు పూర్తి చేసిన వాళ్ళు విన్ అయినట్టు, ఒక సెట్ విన్ అయినట్టు, అంటే ఇక్కడ ఒక సెట్ బీటీ మీద అయింది అనుకుందాం. ఇప్పుడు వచ్చేసి 1-0 సెట్ అయితే 1-0 అయింది, అంటే ఇది బెస్ట్ ఆఫ్ 3కి మనం చెప్తున్నాం అనుకోండి. ఒకవేళ బెస్ట్ ఆఫ్ 5కి అయితే 2-0 అవ్వకూడదు. 2-0 అయినప్పుడు సూపర్ టై బ్రేకర్ అనేది వర్తిస్తుంది. ఇక్కడ 1-0 అయినందుకు సూపర్ టై బ్రేకర్ వర్తిస్తుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ 3rd సెట్ డిసైడింగ్ సెట్ ఆడనవసరం లేదు. ఈ సందర్భంలో ఇట్లా సెట్ పాయింట్స్ 1-0 అయినప్పుడు మాత్రం సూపర్ డ్రైవ్ బ్రేకర్ని ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ 3rd సెట్ ఆడన అవసరం లేదు. ఇది క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఈ సందర్భంలో చూద్దాము ఏ విధంగా అయితే గేమ్ ప్లే అవుతుందో. మరి సూపర్ డ్రైవ్ బ్రేకర్ అంటే ఏంది, మరి గేమ్ ఏ విధంగా ప్లే అవుతుందని చూద్దాం. ఇక్కడ సూపర్ డ్రైవ్ బ్రేకర్ విషయంలో అయితే 10 నార్మల్ పాయింట్స్ అన్నమాట. ఇక్కడ 10-10 నార్మల్ పాయింట్స్, అంటే 1-2-3-4 అట్లా 10 పాయింట్లలో 2 పాయింట్స్ లీడ్ పెట్టి ఎవరైతే విన్ అవుతుంది, ఎవరైతే ఫస్ట్ 10 పాయింట్స్ రీచ్ అవుతారో 2 పాయింట్స్ లీడ్తో, అప్పుడు ఆ టీము మ్యాచ్ విన్ అయినట్టు. ఎందుకంటే సెట్కు సంబంధించినటువంటి టై బ్రేకర్ కాబట్టి సెట్ పాయింట్సే మ్యాచ్ పాయింట్స్కి వస్తాయి, గేమ్ పాయింట్సే సెట్ పాయింట్స్గా మారుతాయి, మళ్ళీ ల్యాండ్స్ని గేమ్ పాయింట్స్ అని చెప్పడానికి వస్తుంది. ఈ గేమ్ ఏ విధంగా ప్లే అవుతుంది, ఆ రూల్స్ ఏ విధంగా ఉంటాయి, కోర్టులో మరి
ఎక్కడి సర్వీసులు చేయాలా మరి కోర్ట్ ఎప్పుడు చేంజ్ అవుతారు ఆపోనెంట్ కోర్ట్కి సో అవి ఎన్ని సర్వీసులు కూడా వీళ్ళకు ఉంటాయి అనేది పూర్తిగా తెలుసుకుందాం ఇక్కడ చూడండి ప్రెజెంట్ గా చివర్ సెట్ అంటే ఇందాక చివర్ సెట్ ఆలయే సమయంలో బి టీము ఇక్కడ సెట్ చేసింది ఆ టైంలో సర్వీసు ఏ టీమ్దైనా ఉండొచ్చు ఒకవేళ బి టీమ్దైనా ఉండొచ్చు ఎవరి సర్వీసులోనైనా స్కోర్ తెచ్చుకోవచ్చు సో ఒకవేళ ఏ టీమ్దే ఆ టైంలో సర్వీసు ఉంది అనుకుందాం సో ఇక్కడ నేను కొన్ని కోర్టులు వేసినాను ఇక్కడ డయాగ్రామ్స్ ఈ కోర్టులు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను సో ఇక్కడ వచ్చేసి ఇది ఏ టీమ్గా అనుకుందాం దీన్ని బి టీమ్గా అనుకుందాం ఇక్కడ వచ్చేసి సర్వీసు ఆ టైంలో సెట్ ఆయే సమయంలో ఏ టీమ్ది సర్వీసు ఉంది అనుకుందాం ఆ టీమ్తోనే ఇక్కడ సూపర్ టైప్ బ్రేకర్ రూల్స్తో సర్వీసు అతనికి ఇచ్చి ప్రారంభించడం జరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ సర్వీసు మాత్రము ఒక్క సర్వీసే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఆపోనెంట్కు చేంజ్ అవుతుంది సర్వీసు ఆ టైంలో ఆపోనెంట్కు టూ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ ఈ టూ సర్వీసు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ టీం వల్ల ఏ టీం ప్లేయర్కి మళ్ళీ రెండు సర్వీసులు ఇవ్వడం జరుగుతుంది అంటే ఫస్ట్ మాత్రమే ఒక సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది తర్వాతకు టూ టూ సర్వీసెస్ని కంటిన్యూగా చేయడం జరుగుతుంది అప్ టు సెట్ విన్ అయ్యేంత వరకు సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఏ టీము సర్వీస్ చేస్తుంది అనుకుందాం ఫస్ట్ టైంలో మాత్రం రైట్ నుంచి ఇక్కడ రైట్ నుంచి సర్వీసు చేయడం జరుగుతుంది ఫస్ట్ టైంలో మాత్రమే రైట్ నుంచి సర్వీస్ చేయడం జరుగుతుంది ఇక్కడ రిసీవర్ అన్నమాట బి టీమ్ ప్లేయర్ వచ్చేసి రైట్ కోర్టుకు డయాగ్నల్గా రైట్ కోర్టులోనే రిసీవరు ఇక్కడ బాల్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా అయితే ఉంటాడు సో ఇది ఫస్ట్ సర్వ్ ఇక్కడ స్కోర్ సిస్టమ్ కూడా ఒకేసారి స్కోర్ సిస్టమ్ కూడా వేసుకుందాం ఇక్కడ చూడండి ఏ టీము స్కోర్ సిస్టము బి టీమ్ స్కోర్ సిస్టమ్ రెండు స్కోర్ సిస్టాలు ఇక్కడ వేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఏ టీము సర్వీస్ చేసింది ఏ టీము పాయింట్ పొందింది అనుకుందాం ఇక్కడ వచ్చేసి ఏ టీమ్కి ఒక నార్మల్ పాయింట్ ఇంతకుముందు మామూలుగా ఆ పాయింట్స్ వచ్చేసి స్కోరింగ్ సిస్టమ్ మీకు గత వీడియోలో ఉన్నాయి క్లియర్గా అయితే చూడండి ఇక్కడ అట్లా నార్మల్ పాయింట్స్ అంటున్నాం సాధారణం వన్ టూ త్రీ ఫోర్ ఆ విధంగా సో ఇక్కడ వచ్చేసి ఒక పాయింట్ ఇక్కడ పొందింది అనుకుందాం ఏ టీమ్కి ఒక పాయింట్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్వీస్ అయితే ఆపోనెంట్ ప్లేయర్కి చేంజ్ అవుతుంది నెక్స్ట్ కోర్టులోకి వెళ్దాం ఇక్కడ చూడండి ఏ బి ఈ విధంగా ఉందనుకుందాం ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ టూ సర్వీసెస్ అయితే ఆపోనెంట్ ప్లేయర్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు బి టీమ్ ప్లేయర్కి రెండు సర్వీసులు వెళ్ళిపోతాయి ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతకుముందు రైట్ నుంచి స్టార్ట్ చేసినారు ఫస్ట్ సర్వీస్ ఇక్కడ ఎవరికి సర్వీస్ వచ్చినా నెక్స్ట్ టైం నుంచి సెకండ్ ప్లేయర్ ఆపోనెంట్ ప్లేయర్కి పోయినటువంటి రెండు సర్వీసులు వచ్చేసి ఇప్పుడు లెఫ్ట్ నుంచి కంపల్సరీ స్టార్ట్ చేయవలసి ఉంటుంది ఈ టైంలో ఫస్ట్ సర్వీస్ తర్వాత వచ్చిన రెండు సర్వీసుల నుంచి కంటిన్యూగా అయితే లెఫ్ట్ నుంచే స్టార్ట్ చేయవలసి ఉంటుంది అయితే ఇక్కడ రెండు సర్వీసులు వస్తే ఫస్ట్ సర్వీస్ వచ్చి లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తాడు లెఫ్ట్ కోర్టు నుంచి స్టార్ట్ చేస్తాడు ఇక్కడ చూడండి సర్వీస్ ఇప్పుడు బీటీం వాళ్ళకి రెండు సర్వీసులు అయితే వచ్చినాయి రెండు సర్వీసుల్లో వచ్చేసి ఇప్పుడు బి టీమ్ ప్లేయర్ సర్వీస్ చేస్తున్నాడు ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ కుట్టు లెఫ్ట్ డయాగ్నల్గా వచ్చేసి మరి ఏ టీమ్ ప్లేయర్ అయితే బాల్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు సో ఈ విధంగా సర్వీస్ జరుగుతుంది ఇక్కడ పాయింట్ వచ్చింది అనుకుందాం ఎవరికి బి టీమ్ వాళ్ళకు ఒక పాయింట్ వచ్చింది అనుకుందాం ఇప్పుడు వన్ ఆల్ స్కోర్ అవుతుంది వన్ ఆల్ స్కోర్ అయినప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసినాడు కదా మళ్ళీ ఏం చేస్తాడు రైట్కి వెళ్ళి రైట్ నుంచి రెండో సర్వీసును చేస్తాడు అంటే రెండు సర్వీసులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సరే నెక్స్ట్ కోర్టులోకి వెళ్దాం ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రిసీవరు ఇప్పుడు రైట్ కోర్టులోకి రిసీవింగ్ చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉంటాడు సో ఇక్కడ సర్వీస్ వచ్చేసి లెఫ్ట్ కోర్టులో ఉన్నటువంటి ప్లేయరు రైట్ కోర్టులోకి వచ్చేసి సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఈ విధంగా రైట్ నుంచి కూడా సర్వీస్ చేసినాడు అనుకోండి రైట్ నుంచి సర్వీస్ చేసిన తర్వాత పాయింట్ వచ్చేసి ఏ టీమ్ క్రీడాకారుడు పొందినాడు అనుకుందాం అంటే ఇప్పుడు స్కోర్ ఎంత వస్తుంది 2-1 సో నెక్స్ట్ ఇక్కడ ఈ టీం ప్లేయర్కి అంటే ఇప్పుడు ఇది ఏ టీము ఇది బి టీం ఇప్పుడు బి టీం ప్లేయర్కి వచ్చేసి సర్వీసులు రెండు సర్వీసులు అయితే అయిపోయినాయి నెక్స్ట్ ఎవరికి వస్తున్నాయి సర్వీసులు మళ్ళీ ఏ టీం క్రీడాకారుడికి మళ్ళీ రెండు సర్వీసులు వస్తాయి ఈ రెండు సర్వీసులే ఏ విధంగా ప్లే చేస్తారో చూద్దాం సో ఇక్కడ రెండు సర్వీసులు వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఏం చెప్పినా మనం కంపల్సరీ లెఫ్ట్ నుంచే స్టార్ట్ చేయాలను అంటే ఇక్కడ నుంచి సర్వీస్ అనేది ప్రారంభమవుతుంది లెఫ్ట్ నుంచి సర్వీస్ అనేది ప్రారంభమవుతుంది సో రిసీవర్ వచ్చేసి కూడా లెఫ్ట్ కోర్టులోనే ఈ విధంగా రిసీవ్ చేసుకోవడానికి అయితే బాల్ని రిసీవ్ చేసుకోవడానికి అయితే సిద్ధంగా అయితే ఉంటాడు సో ఈ విధంగా
इकडे सर्वीस रईट नीचे चेसन तरह बी टीम की ఒక పాయింట్ వచ్చిందని అనుకుందాం బి టీం వాళ్ళకి ఇప్పుడు పాయింట్ వచ్చింది అనుకుందాం బి టీం కి అయితే ఇక్కడ బి టీం ది అది ఎవర్దైతే ఫస్ట్ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళ స్కోర్ చెప్పి తర్వాతకి మిగతా వాళ్ళ స్కోర్ చెప్పాల అంటే ఇప్పుడు ఏ టీం సర్వీస్ చేస్తుంది కాబట్టి ఏ టీం 2 2 పాయింట్స్ అలాగనే ఉంటాయి ఇప్పుడు బి టీం కి పాయింట్ వచ్చింది కాబట్టి ఇక్కడ 2 పాయింట్స్ ఇంతకు ముందు 1 పాయింట్ 2 ఇప్పుడు 1 పాయింట్ వస్తే 2 పాయింట్స్ అంటే 2 ఆల్ అయ్యింది సో ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ ఇందాక లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇంగ రెండో సర్వీస్ చేస్తు రెండు సర్వీస్ వచ్చేసి మరి రైట్ కు వచ్చేసి సర్వీస్ చేయడం జరుగుతుంది ఇక్కడ రిసీవర్ కూడా రైట్ లోనే సర్వీస్ తీసుకోవడానికి సిద్ధంగా అయితే ఉంటారు సో ఈ విధంగా మళ్ళీ ఇక్కడ వచ్చేసి పాయింట్ ఏ టీం కి వచ్చిందని అనుకుందాం సో ఇక్కడ 3 పాయింట్స్ అవుతాయి ఎందుకంటే ఏ టీం సర్వీస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి 2 పాయింట్స్ అలానే ఉంటాయి సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఇక్కడ సర్వీసులు రెండు అయితే ఏ టీం వాళ్ళవి పూర్తి అయితే అయిపోయినాయి అయితే బి టీం వాళ్ళకి ఇప్పుడు సర్వీస్ వెళ్తా ఉంది ఇక్కడ బి టీం వాళ్ళకి సో బి టీం వాళ్ళకి వెళ్తుంది అనుకోండి ఇక్కడ వచ్చేసి ఎవరి 6 పాయింట్స్ కంటే ప్రతి 6 పాయింట్లకంటే ఎవరివన్నా కాని ఇక్కడ వీళ్ళవి పాయింట్స్ ఏ టీం వాళ్ళ పాయింట్స్ బి టీం వాళ్ళ పాయింట్స్ రెండు కలిపి 6 పాయింట్లు అయితే ఇక్కడ కోడ్ చేంజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ చూద్దాం నెక్స్ట్ అయితే సర్వీస్ అయితే రెండు సర్వీసులు అపోనెంట్ ప్లేయర్ కి వెళ్ళిపోతున్నాయి అంటే బి టీం క్రీడాకారుడికి వెళ్ళిపోతుంది ఇప్పుడు రిసీవర్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ లో ఉంటాడు లెఫ్ట్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు బి టీం ప్లేయర్ కి సర్వీస్ పోస్తుంది కాబట్టి సర్వర్ వచ్చేసి కంపల్సరీ లెఫ్ట్ లో నుంచి మనకు సర్వ్ చేస్తాడు సో ఈ విధంగా లెఫ్ట్ నుంచి సర్వ్ చేస్తాడు ఇక్కడ రిసీవర్ వచ్చేసి మనకు లెఫ్ట్ లోనే రిసీవింగ్ అయితే ఉంటాడు సో ఈ విధంగా లెఫ్ట్ లో నుంచి ఫస్ట్ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాడు ఇక్కడ పాయింట్ వచ్చేసి మరి ఏ టీం క్రీడాకారుడికి వచ్చింది అనుకుందాం ఇక్కడ 4 అవుతున్నాయి ఇక్కడ 2 అవుతున్నాయి అంటే ఇక్కడ చూడు రెండు ఏ టీం బి టీం స్కోర్ వచ్చేసి 4 ప్లస్ 2 6 ఈ టైంలో అంటే ప్రతి 6 పాయింట్లకి మళ్ళీ నెక్స్ట్ 12 అంటే ఇద్దరివి కలిపి 12 అయినాయి అనుకో మళ్ళీ నెక్స్ట్ కోడ్ చేంజ్ అవ్వచ్చు ఇప్పుడు ఫస్ట్ కోడ్ చేంజ్ వచ్చేసి ఇక్కడ 6 పాయింట్స్ అయినాయి కాబట్టి ప్రతి 6 పాయింట్స్కి ఒకసారి కోడ్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది గేమ్ విన్ అయ్యేంత వరకు ఈ విధంగానే సిస్టమ్ నడుస్తుంది ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సందర్భంలో వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ కోర్ట్లో చేసినాడు కాబట్టి ఈ ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి మళ్ళీ అవతలికి పోయిన తర్వాత కోడ్ చేంజ్ అయితే అవుతారు కోడ్ చేంజ్ అయితే అవుతారు కోడ్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ అవతల కోర్ట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ రైట్లో నుంచి స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు లెఫ్ట్లో అయిపోయింది కాబట్టి అతను మళ్ళీ ఇక్కడ రైట్లో నుంచి వచ్చి సర్వరు రైట్లో నుంచి స్టార్ట్ చేస్తాడు ఈ మళ్ళీ సర్వీస్ రెండు సర్వీసులు తనవి అయిపోతాయి మళ్ళీ ఆపోనెంట్ ప్లేయర్కి వెళ్ళిపోతుంది కోడ్ చేంజ్ అయినప్పుడు ప్రజెంట్గా లెఫ్ట్ కోర్ట్లో ఇక్కడ సర్వీస్ అయిపోయి ఉంటే అవతల కోర్ట్ లేకపోయి ఇంకో సర్వీస్ని రైట్ కోర్ట్ లేకపోయి చేయవలసి ఉంటుంది సో ఈ విధంగానే సిస్టమ్ అయితే ఉంటుంది సో ఈ విధంగా కోర్టులో ఏ విధంగా ప్లే చేయాలా మళ్ళీ కోర్ట్ చేంజ్ చేస్తూ మరి సర్వీసులు ఏ విధంగా చేస్తున్నారని పూర్తిగా అర్థమైంది ఇప్పుడు మనం డైరెక్ట్గా పాయింట్స్ అయితే వేసుకుంటూ పోదాం డయాగ్రామ్ రూపంలో కాకుండా సో ఇక్కడైతే మళ్ళీ 10 పాయింట్స్ లోపల ఎవరైతే 2 పాయింట్స్ లీడ్తో ఎవరైతే చేస్తారో వాళ్ళు విన్ అయినట్లు బి టీమ్ క్రీడాకారుడికి ఒక పాయింట్ వచ్చింది అనుకుందాం అంటే సర్వీస్ ఎవరు చేస్తుంటే వాళ్ళకి ముందు చెప్పండి ప్రయాణికి అయితే మనం డైరెక్ట్ వేస్తున్నాం కాబట్టి బి టీమ్దే చేస్తున్నారు అనుకుందాం ఇప్పుడు వచ్చేసి ఒక పాయింట్ వస్తే వీళ్ళకి 3 పాయింట్స్ వీళ్ళకి వచ్చేసి 4 పాయింట్స్ అలాగనే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేసుకుందాం స్కోరు ఏ టీమ్ బి టీమ్ ఇదే స్కోర్ ఇక్కడ నడుస్తుంది అనుకుందాం సో వచ్చేసి ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఏ టీం క్రీడాకారుడికి ఒక పాయింట్ వచ్చింది అనుకుందాం 5-3 మళ్ళీ ఇక్కడ ఏ టీంకి ఒక పాయింట్ వచ్చిందాం 6-3 ఇక్కడ ఏ బి టీంకి ఒక పాయింట్ వచ్చింది అనుకుందాం 4-6 ఇంతకుముందు స్కోర్ అలాగనే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఈ విధంగా అప్ టు ఎంతవరకు 10 వరకు వచ్చేటప్పుడు ఈ విధంగా వచ్చేసి ఇట్లా 10 వరకు వచ్చేంతవరకు స్కోరు 2 పాయింట్స్ లీడ్ అయితే ఉండాల ఇక్కడ చూడండి 2 పాయింట్స్ లీడ్ ఏ టైం ఏ సందర్భంలో ఉంటుందో చూద్దాం ఇక్కడ వచ్చేసి ఇక్కడ 10 ఇక్కడ 8 అయినాయి అనుకోండి ఇప్పుడు విన్ను ఇక్కడ మ్యాచ్ అయితే విన్ అవుతారు ఇది సెట్ టై బ్రేకర్ కాబట్టి మ్యాచ్ విన్ అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ సందర్భంలో విన్ అవుతారు ఒకవేళ వీళ్ళవి 8 ఉండి ఏ టీం వాళ్ళవి బి టీం వాళ్ళవి 10 ఉన్నా కూడా విన్ అవుతారు ఇట్లా కాకుండా వీరివి 9 ఉండి వీరివి 10 ఉన్నా విన్ కారు ఎందుకంటే 2 పాయింట్స్ లీడ్ అయితే లేదు ఇక 2 పాయింట్స్ లీడ్ వచ్చేంతవరకు అయితే కొనసాగించడం జరుగుతుంది ఒకవేళ వీళ్ళవి 10 ఉండి వీళ్ళవి 9 ఉన్నా కూడా విన్ కారు ఏ విధంగా అయినా సరే మనకు 2 పాయింట్స్ అయితే లీడ్ అయితే ఉండాలి సో ఈ సందర్భాల్లో అయితే విన్ అవుతారు ఒకవేళ ఇట్ట కాకుండా
ఇప్పుడు 11 నుండి 9 ఉంటే విన్ అవుతారు ఎందుకంటే 2 పాయింట్స్ తో లీడ్ ఉంది ఇది కూడా విన్ అవుతారు ఈ విధంగా అయితే స్కోర్ అయితే కొనసాగుతుంది సో ఈ వీడియో పైన మీకు పూర్తిగా అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీకు ఎటువంటి సజెషన్స్ అయినా సరే సలహాలు ఇవ్వదలుచుకున్నా కూడా నాకి మీరు కామెంట్ సెక్షన్ లో అయితే ఖచ్చితంగా సెండ్ చేయండి కామెంట్ సో థాంక్స్ ఫర్ వాచింగ్ सो फ्रेंड्स वीडियो वाल अवगाहन वे मतलब लाइक चेयंडी शेयर चेयंडी इंको कोत्त सब्जेक्ट तो मे मुंदु अंतवरकु सेलवु मरी जय जवान जय किसान।